नमस्ते अंडी, नेनु मी माधविनी। ई रोज मनं मन शेफ चानल लो एंतो टेस्टीगा उंडे फ्रूट कस्टर्ड नी मनं इंट्लो चाला सिंपल गा एला तयार चेसुकोवच्चो चूद्दामंडी। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా, మంచి హెల్దీ కూడా, తప్పకుండా ట్రై చేయండి, చల్ల చల్లగా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, దీంట్లో 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి। నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను। దీంట్లో బటర్ స్కాచ్ దొరుకుతుంది మీకు, బటర్ స్కాచ్ అయినా కానీ టేస్ట్ బాగుంటుంది, వెనిలా కానీ బటర్ స్కాచ్ కానీ తీసుకోండి। 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను। ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకోండి। ఈ పాలల్లో నుంచి కొన్ని పాలు ఈ కస్టర్డ్ పౌడర్ లో పోసుకోండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా కలుపుకోవడం కోసం। వేడి పాలు పోసామంటే మనకి ఉండలు కట్టేస్తుంది, అందుకని చల్లగా ఉన్న పాలే పోసి ఏ మాత్రం ఉండలు లేకుండా కలుపుకోండి। ఈ పాలు కూడా మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ అయినా యూస్ చేసుకోండి। ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పైన pan పెట్టుకొని దీంట్లో మిగిలిన పాలు మొత్తం పోసుకోండి। ఇప్పుడు పాలు మొత్తం పోసుకున్న తర్వాత గరిటె పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పుకుంటూ కాగబెట్టుకోవాలి, ఎందుకంటే పాలు మేగడ కట్టేస్తాయి, మేగడ కట్టకుండా తిప్పుకోవాలి। మేగడ కట్టింది అంటే మనకి అక్కడక్కడ ఉండలుగా కనిపిస్తుంది, అందుకని మేగడ కట్టకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండండి, కాస్త పాలు కాగనివ్వాలి। ఇప్పుడు పాలు కాస్త మరిగాయి అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ పాలు పోసుకోవాలి। ఈ పాలు పోసేటప్పుడు కంటిన్యూగా తిప్పుతూ ఉండండి, ఎందుకంటే గడ్డలు కడతాయి మనకి, గడ్డలు కట్టకుండా ఉండడం కోసం ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి। ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోండి, సిమ్ లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి, కొంచెం చిక్కబడుతుంది చూసారా, ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది। ఫ్లేమ్ ని మట్టుకు మీరు సిమ్ లోనే ఉంచుకోండి। ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో చక్కెర వేసుకోండి, 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను। మీరు ఇంకా కాస్త చక్కెర ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు। ఈ చక్కెరని మీరు పాలల్లో వేసైనా కరిగించుకొని తర్వాత అయినా కస్టర్డ్ మిల్క్ వేసుకోవచ్చండి, నేను ఇప్పుడు వేస్తున్నాను చక్కెర। ఈ చక్కెర కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి। ఇదే విధంగా కలుపుకుంటూ మీరు ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు ఉడికించండి। ఇప్పుడు 1 లేదా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇప్పుడు ఈ ప్యాన్ ని స్టవ్ పై నుంచి కిందకు తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి। ఇలా కలుపుతూ ఉన్నారంటే మనకి బాగా ఆరిపోతుంది, ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది, లేకుంటే మనకి పైన మేగడలాగా కట్టేసి ఉండలుగా తయారవుతుంది, అందుకని మీరు చల్లారిన దాకా లేదా ఫ్యాన్ కింద పెట్టుకోండి। ఫ్యాన్ కింద పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారంటే బాగా చల్లారిపోతుంది। ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీన్నంతటిని ఒక బౌల్లో వేసుకోండి। ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు ఉంటే కొన్ని కలుపుకోండి, సరిపోతుంది। ఇప్పుడు ఫ్రూట్స్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి। ఇక్కడ నేను అరటిపండు, దానిమ్మ గింజలు, అలాగే యాపిల్ ముక్కలు, 2 రకాల గ్రేప్స్ తీసుకున్నాను। వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి। గ్రేప్స్ మరి పొడవుగా ఉన్నాయంటే ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోండి। ఈ గ్రేప్స్ మీరు వేయించుకునేటప్పుడు కూడా ఇలా పొడవుగా ఉన్నవైతే తీయగా ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి। రౌండ్ గా ఉండేవి అంత టేస్ట్ ఉండవండి, పొడవుగా ఉన్న గ్రేప్స్ చాలా రుచిగా ఉంటాయి। ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ లో కలుపుకోండి। మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి। ఫ్రూట్స్ కూడా ఇవే వేసుకోవాలని ఏం లేదండి, మీకు ఇంట్లో ఏవి అవైలబుల్ లో ఉంటే అవి వేసుకోవచ్చు। ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి చూసారా, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి 1-2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి। ఇప్పుడు 1-2 గంటల తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకోండి, అంతే, చాలా సింపుల్ కదా। మీరు ఎప్పుడైనా సరే తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీకు కావాలి అనుకున్నప్పుడు తీసుకొని తినచ్చు, చాలా రుచిగా ఉంటుంది, మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, పిల్లలైతే చాలా ఇష్టపడతారు। దీంట్లో మీకు కావాలి అంటే ఐస్ క్రీమ్ కూడా కలుపుకోవచ్చు అండి, మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఏదైనా వేసుకొని తినండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।